ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువు రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తులో నా జవాబు అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా యేసు యొక్క ప్రశస్తమైన వాగ్దానం మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. చూద్దాం, బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం. నేను మీ పక్షం ఉన్నాను, నేను మీ తట్టు తిరగా మీరు దున్నబడి విత్తబడదురు. క్రైస్తలాడ హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి బాగుగా విత్తబడి ఫలభరితంగా మార్చబడదురు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటివరకు ఒకవేళ నిస్సారమైన భూమిగా నీవు ఉన్నావేమో, అన్నీ ఉండి కూడా ఏమీ లేని నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నావేమో, దున్నబడక విత్తనాలు వేయబడకున్నటువంటి చవిటి నెల ఏ విధంగా అయితే ఉన్నదో అదే రీతిగా నీవు ఒకవేళ ఏ ఫలము లేకుండా ఫలరహితమైన స్థితిలో నీవు ఉన్నావేమో. ఏటీఎం కార్డు ఉంది కానీ దాంట్లో డబ్బులు లేకపోవచ్చు, నీకు జేబు ఉంది కానీ డబ్బు లేకపోవచ్చు, నీకు భూమి ఉంది కానీ పంట పండకపోవచ్చు, నీకు ఉద్యోగం ఉంది కానీ దాని ఫలాన్ని నువ్వు అనుభవించలేక సంవత్సరాల తరబడి జీతాలు లేకున్నావేమో, బిజినెస్ చేస్తున్నావు కానీ సంవత్సరాల తరబడి లాభాలు లేకుండా నష్టాలు ఇవ్వలే కూరుకొని పోయావేమో. దేవుడు చెప్తున్నాడు, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి బాగుగా విత్తబడదురు. దేవునికి ఉద్దేశం ఏంటంటే నేను మీ తట్టు తిరగాలనుకుంటున్నాను. క్రైస్తలన హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, మనం యూదా బెత్లెహేం ప్రాంతాన్ని చూసినప్పుడు అక్కడంతా కరువు తాండవిస్తూ ఉంది. అందరూ భయపడి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నయోమి కుటుంబం కూడా వెళ్ళిపోయింది. ఇక ఆ భూమి ఫలించదని, కొన్ని సంవత్సరాల వరకు విత్తనాలు లేవు, కొన్ని సంవత్సరాల వరకు దున్నిన వారు లేరు, ఫలాలు లేవు, ఆకాశపు తుమ్ములు మూయబడ్డాయి. ఇనుము వంటి శాపం, ఇత్తడి వంటి శాపం ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేసింది. భూమి ఇనుముగాను ఆకాశం ఇత్తడిగాను మార్చబడిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, అందరూ వలస వెళ్ళిపోయారు, ఎవరో కొద్దిమంది తప్ప. ఇక ఎవరు చూసినా ఆ భూమిని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ భూమి ఫలించదు, ఇక ఆ చెరువుల్లో నీళ్లుండవు, ఇక ఆ ప్రాంతంలో ఆశీర్వాదం ఉండదు, ఇక ఆ ప్రాంతాల్లో కోలాహల గీతాలు ఉండవు, ఇక ఆ ప్రాంతంలో కోతకాలపు గీతాలు ఉండవు అని చెప్పేసి అందరూ డిసైడ్ చేశారు. నయోమి కుటుంబం కూడా డిసైడ్ చేసింది ఈ ప్రాంతం వర్ధిల్లదు అని. కానీ అద్భుతకరమైన విషయం ఏంటి అంటే, ఒకరోజు అదే నయోమికి ఒక విషయం వినబడతాం. ఏంటి అంటే, ఇదిగో యూదా బెత్లెహేమును అక్కడ ప్రజలకు ఆహారం ఇచ్చుటకు దేవుడు తన కనికర వాస్తమును చాపి ఉన్నాడు, దేవుడు ఆ భూమి తట్టు తిరిగి ఉన్నాడు అని చెప్పేసి ఒక అద్భుతమైన వార్త చెవిని పడింది. దేవుని బిడ్డ, ఆమె తిరిగి వచ్చే టైంకి, మోయాబు దేశం నుంచి యూదా బెత్లెహేము వచ్చే టైంకి అందరు విత్తనాలు వేశారు. ప్రియ దేవుని బిడ్డ, పంట వేశారు, పంట కోతకొచ్చింది, బంగారు వన్నెలో ఆ పొలాలు మొత్తం నింపబడిపోయి ఉన్నాయి. అందరూ కోతకాలపు గీతాలు పాడుకుంటూ కోలాహలంగా వస్తూ ఉన్నారు. ఆ దేశపు యజమాని వచ్చి అంటున్నాడు, దేవుడు మీకు తోడయ్యుండునుగాక, అక్కడ పనివారంటున్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని ఒకరికొకరు సంతోష గానాలు ఆశీర్వచనాలు పలుకుంటూ ఉన్నారు. కానీ ఎవరైతే ఆ భూమిని చూసి ఈ భూమి ఫలించదు, ఇక ఈ భూమి పండదని వెళ్ళారో వాళ్ళు మాత్రమే కష్టాలు పాలయ్యారు. కానీ అక్కడ ఉన్నటువంటి వారు, దేవుని కనికిరాన్ని నమ్ముకుని ఉన్నటువంటి వారు సంతోషంగా సమాధానంగా కోతకాలపు గీతాలు పాడుకుంటూ ఉన్నారు. ఆ భూమి హర్షిస్తూ ఉంది. ప్రతిదేవుని బట్టి ఆ భూమి వల్ల నీవు కూడా ఉన్నావేమో. నీకున్న దరిద్రాన్ని బట్టి, నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, నీకున్న అప్పులను బట్టి, నీకున్నటువంటి భయంకరమైన వ్యాధిని బట్టి ఒకవేళ నీ సొంత వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, సొంత వారు దూరంగా వెళ్ళిపోయారేమో, నిన్ను భరించలేనట్టుగా నీకున్న సమస్యలను బట్టి, నీతో ఉండలేక నీతో ఇమ్మడలేక వెళ్ళిపోయి నువ్వు ఒంటరి చేశారేమో, ఏ ఫలము లేనటువంటి నిష్ఫలమైన వ్యక్తిగా నీవు ఉన్నావేమో, నిష్ఫలమైన జీవితంలో నీవు ఉన్నావేమో, నిస్సారమైన బ్రతుకులో నీవు ఉన్నావేమో. దేవుడు చెప్తున్న మంచి మాట, ఇదిగో నేను నీ తట్టు తిరగబోతున్నా. యూదా బెత్లెహేము తట్టు తిరిగి దాన్ని కోతకాలపు గీతాలతో ఆశీర్వచనములతో పచ్చగా కలకల్లాడుతున్నటువంటి బంగారు వన్నెల రంగులతో నింపినటువంటి నేను నీ జీవితాన్ని నింపబోతూ ఉన్నాను. నేను నీ పక్షమై ఉన్నాను. క్రైస్తలనాలెలుయ్యా, నా పక్షం ఎవరు లేరు కుమిలిపోతున్నావేమో, నా జీవితంలో ఎవరు లేరని కృంగిపోతున్నావేమో, నా జీవితంలో ఒక్కరు కూడా ఆదరించేవారు లేరని దిగులు పడిపోయి ఉన్నావేమో. ఇదిగో దేవుడు నీ పక్షంగా దిగిరాబోతున్నాడు, నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు, మహిమ గల కార్యం నెరవేర్చబోతున్నాడు, సమాధాన వాక్కులతో నింపబోతూ ఉన్నాడు, నీ బ్రతుకుని కోతకాలపు గీతాలతో సమాధాన గీతాలతో నింపబోతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను దేవుని అడుగుదాం, ప్రభువా యూదా బెత్లెహేం దర్శించిన గొప్ప దేవుడా, ఇది నన్ను దర్శించవా, నన్ను నీ ఆత్మతో నింపవా, నన్ను నీ బలముతో నింపవా, నన్ను నీ ప్రభావంతో నింపవా తండ్రి అని చెప్పేసి అడుగుదాం. ప్రార్థన చేసుకుంటాం తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా,
మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. అయ్యా ఈ దినమంత తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్ర. మీరు మా పక్షమై ఉంటానని, మా బ్రతుకులను తిరిగి ఫలింప చేస్తానని మీరు చేసిన మంచి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఇంకా ఫలరహితమైన స్థితిలో ఉన్నారు, ఏ ఫలములకు నిష్ఫలముతో నింపబడి నిష్ప్రయోజకులుగా తండ్రి అయ్యా పనికి రాదని పారవేయబడిన స్థితులు, ఏ దిక్కులేని స్థితులు ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి, అట్టి వారిని మీరు సంధించండి, అట్టి వారిని మీరు లేవనెత్తండి, అట్టి వారిని మీరు ధైర్యపరచమని అడుగుచు నమ్ముతండి. మీ గాయపడస్తమను చాపండి ప్రభువా, వారిని మీరు లేవనెత్తండి, వారిని మీ ఆత్మతో సత్యం తెలిపెట్టి నడిపించి బలపరచమని, సమాధానం దయచేయమని, కనికరం దయచేయమని, కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకుని ఆదరించమని అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరే నాయన మీ ఆత్మతో నింపి నడిపించి వారి జీవితాలకు నూతన ఫలములు దయచేయమని ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ఫలభరితమైన తోటగా, నీరు కట్టిన తోటగా చేసి ఆశీర్వదించునుగాక, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.